అందరికీ నమస్కారం. ఐబామ్ వారు నిర్వహిస్తున్న భాగవతం ఆణిముత్యాలు పద్య పఠన పోటీలకు స్వాగతం. మనమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భాగవతం ఆణిముత్యాల పద్యాల పోటీలు వచ్చేసాయండి. మరెందుకు ఆలస్యం? వెంటనే పాల్గొందామా? అయితే ఈ పోటీల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందామా? రండి. ఇందులో రెండు రౌండ్లు ఉంటాయి. ఒకటి పోతన రౌండ్, రెండు గజేంద్ర రౌండ్. పోతనా రౌండ్ ఆగస్ట్ 26-27 తేదీలలో మరియు సెప్టెంబర్ 2-3 తేదీలలో జరుగుతుంది. గజేంద్ర రౌండ్ జరిగే తేదీలు సెప్టెంబర్ 30 మరియు అక్టోబర్ 1. ఈ పోతనా రౌండ్ గజేంద్ర రౌండ్ ఏమిటా అని అనుకుంటున్నారా? పోతనా రౌండ్ జాతీయ స్థాయి, గజేంద్ర రౌండ్ అంతర్జాతీయ స్థాయి. పోతనా రౌండ్ లో ఎంపికైన వారు గజేంద్ర రౌండ్ కి వస్తారు. ఇందులో ఎవరెవరు పాల్గొనవచ్చో తెలుసా? ఇందులో 5 విభాగాలు ఉంటాయి. 6 నుంచి 9 సంవత్సరాల వయసు వరకు ప్రహ్లాద విభాగం, 10 నుండి 13 వరకు వామన విభాగం, 14 నుండి 18 వరకు ధ్రువ విభాగం, 19 నుంచి 25 వరకు కృష్ణ విభాగం, 26 ఆ పైన ఎంత వయసు వారైనా సరే యశోద విభాగం. ఈసారి ప్రత్యేకత ఏమిటో తెలుసా? కృష్ణ విభాగం యశోద విభాగం కూడా ఉండటం. అన్నట్టు కృష్ణ విభాగం వారికి ఒక ప్రత్యేకమైన పోటీ ఉందండోయ్. అదేమిటంటే భాగవతంలో తమకు నచ్చిన పాత్ర గురించి 3 నిమిషాలు చెప్పడం. ఇప్పుడు ఎంపిక ఎలా ఉంటుందో, మనమంతా ఏం చెయ్యాలో తెలుసుకుందామా? ముందుగా మనకు నచ్చిన పద్యాన్ని సందర్భం భావంతో సహా ఆడియో చేసి పంపాలి. అందులో ఎంపికైన వాళ్ళు పోతన విభాగానికి వస్తారు. అది జాతీయ స్థాయిలో ఆన్లైన్లో జూమ్లో జరుగుతుంది. అందులో ఎంపికైన వాళ్ళు గజేంద్ర స్థాయికి వెళ్తారు. ఇది కూడా జూమ్లోనే జరుగుతుంది. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ఫామ్ ని నింపండి. అయితే ఇప్పుడు సందర్భం పద్యం భావం ఎలా చెప్పాలో నేర్చుకుందామా? సందర్భం: బమ్మెర పోతనామాత్యుడు రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధం గజేంద్ర మోక్షణ ఘట్టంలోని పద్యం ఇది. పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని ఇలా అడుగుతున్నాడు. నీరాటవ నాటములకు పోరాటం వెట్లు కలిగే పురుషోత్తము చే నారాటమెట్లు మానెను ఘోరాట విలోని భద్ర కుంజరమునకున్. భావం: నీరాటము అంటే నీటిలో చరించేది మొసలి, వనాటము అంటే అడవిలో సంచరించేది ఏనుగు. ఈ రెండింటికి అంటే నీరాట వనాటములకు అస్సలు సంబంధం లేదు కదా, మరి వీటి మధ్య పోరాటం ఎందుకు జరిగింది? పురుషోత్తముడైన ఆ శ్రీహరిచే ఘోరమైన ఆ అడవిలో భద్రగజానికి ఆరాటం ఎలా తీరింది? వివరించండి మహర్షి అని పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని వేడుకున్నాడు. ఐబామ్ ఆణిముత్యాలు వెబ్సైట్ లో ఉన్న 2 పద్యాలను ఎంపిక చేసుకోండి. సందర్భం పద్యం భావం నేర్చుకోండి. అందులో ఒక పద్యాన్ని ఆడియో చేసి పంపండి. దీనికి చివరి తేదీ ఆగస్టు 10 గుర్తుపెట్టుకోండి. అందులో ఎంపికైతే పోతన స్థాయికి చేరుకుంటారు. అక్కడ ఒక పద్యం సందర్భం భావంతో సహా చెప్పాలి. అందులో ఎంపికైతే గజేంద్ర స్థాయికి చేరుకుంటారు. అక్కడ మాత్రం 2 పద్యాలు ఎంచుకోవాలి. అవి కూడా సీస పద్యాలు మాత్రమే. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ పద్యాలన్నీ ఐబామ్ ఆణిముత్యాల నుంచి మాత్రమే ఎంచుకోవాలి. అందరికీ ఆల్ ది బెస్ట్.